హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శైలజ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వతో చాలా టేస్టీగా తయారు చేసుకుని రవ్వ కిచడి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం. రవ్వ కిచడి తయారు చేయడానికి 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను. స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఇందులో 4 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో 10 జీడిపప్పులను వేసుకుంటున్నాను. జీడిపప్పులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం తీసుకున్న 1 కప్పు రవ్వను కూడా వేసుకోవాలి. రవ్వని ఇలా నెయ్యిలో వేయించుకోవడం వల్ల మనం తయారు చేసుకునే కిచడి చాలా టేస్టీగా ఉంటుంది. గ్యాస్ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని 2-3 నిమిషాలు ఇలా రవ్వను వేయించుకోండి. వేయించుకున్న రవ్వని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ఇంకో కడాయి పెట్టుకుని ఇందులో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుంటున్నాను. ఇందులో 1 ఎండుమిర్చి, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు వేసుకుంటున్నాను. వీటన్నిటిని కడాయిలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 ఉల్లిపాయను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు వేసుకుని ఉడికించిన గ్రీన్ పీసెస్ వేసుకుంటున్నాను. 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుని 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. మనం వేసుకున్న వెజిటేబుల్స్ కొంచెం ఉడికిన తర్వాత ఇందులో 1 టమాటాను తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. మనం తయారు చేసుకునే కిచడీకి సరిపడినంత సాల్ట్ను కూడా వేసుకోండి. ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 4 కప్పులు వాటర్ వేసుకుంటున్నాను. 1 కప్పు రవ్వకి 4 కప్పులు వాటర్ వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. మూత పెట్టేసి వాటర్ని మరిగించుకోవాలి. ఇలా వాటర్ని బాగా మరిగించుకున్న తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం వేయించి పక్కన పెట్టుకున్న రవ్వను వేసుకోండి. ఇలా గరిటతో బాగా మిక్స్ చేసుకోండి. మనం తీసుకున్న 1 కప్పు రవ్వకి 4 కప్పులు వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి. చూసారుగా చాలా చాలా టేస్టీగా ఉండే రవ్వ కిచడి ఇలా ఈజీగా తయారు చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయే రవ్వ కిచడిని ఇలా ఈజీగా తయారు చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.